ఎనకట రాజకీయ నాయకులు అయితే మస్తు సంపాదించుకోవచ్చు అని అనుకునేటోళ్ళు ఈ ముచ్చట ఇన్నాక అందరికి కాదు కొందరికి అని జనాలు తెలుసుకోవాలి కాయ కష్టం చేసి పైసా పైసా సంపాదించుకొని పది వెక్కితే ఉన్నైపోయినాయి మీదికి వెళ్ళి అప్పులపాలైనమని వీళ్ళు రోడ్ ఎక్కితే ఏమైందంటే ఎనక సిరి ముచ్చట వస్తది చూడుర్రి कांग्रेस सरकार अधिकार यावत्ती आर ग्यारंटी लाट अटंकनी ऊर्जा जेबल पैसल अच्छी मरी सीसी रोड पल्ले प्रगति वनल श्मशान वाटल इला मस्त पनल जेबल के पैसल ऊर्जे लभ्जेसा पार्टी पी इंको पार्टी अधिकार मेमी सर्पंच मैं बिल्ल रेकपा मा अंका तीरत लेकपा రేవంత్ రెడ్డి అధికారంలోకి ఎక్కి 85000 కోట్ల అప్పులు చేసిండు కానీ మా అప్పులు మాత్రం గడతలేడని ఆది సర్పంచులంతా రోడ్ ఎక్కితే ఇట్లా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు ఇదిగా ముచ్చట తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ అన్న పోలీస్ వ్యాన్ ముందడికి వచ్చి ఇట్లా నిలబడ్డాడు ఎదురుదిరిగి పోలీస్ వ్యాన్ ముందడికి పోకుంటా ఇక పనిల పని అని హరీష్ అన్నను కూడా అరెస్ట్ చేసి ఇట్లా బొల్లారం పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిపోయిండు పోలీసోళ్ళు ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సినటువంటి 16 నెలల నిధులు ఆపేయడం జరిగింది మరి మేము దిగిపోయే కంటే ముందు చేసినటువంటి పనులకు బిల్లులు ఇయ్యమని చెప్పి ఎంత వేడుకున్నా మొత్తుకున్నా ఈ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సందర్భంలో ఈ రోజు चलो हैदराबाद कार्यक्रम राष्ट्र व्याप्त सर्पंच हैदराबाद मुट्टड़ी कोसमु वेल्दामंटे एक्कडिकक्कड़ अरेस्टुल चेसी मम्मल्नि अंदर्नी पोलीस स्टेशन्ललो निर्बंधिंचडं जरिगिंदि मेमु मीमी आस्तुलु अडुगुतलेमु मेमु चेसिनटुवंटि पनुलकु बिल्लुलु इयमंटे अरेस्ट चेयडं एंतवरकु समंजसम अनि चेप्पि इप्पुडु उन्नटुवंटि मुख्यमंत्री रेवंत్ రెడ్డి గారిని अडुगुतुन्नामु अटेंक मैकुल मुंदरिकि वच्चि हरीश अन्नकि इट्ला मात्लाडकोच्चिंडु అప్పుల్ దెత్తాండు గాని రేవంత్ రెడ్డి ఆ రూపాలని ఏం చేస్తాండని తెలంగాణలో ఏడేసిన గుంగడు ఆనే ఉన్నదని కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ఆర్ఈజీఏ కింద 1200 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నుండి 300 కోట్ల రూపాయలు నేషనల్ హెల్త్ మిషన్ నుండి 500 కోట్లు ఇట్లా అచ్చిన రూపాయలు అచ్చినట్టు జోలు నింపుకుంటాండు గాని ఈ సర్పంచ్ అన్నలకు సిల్లి గవ్వ కూడా తీసిత్తలేడని గరమైండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్లకు ఒక్క రూపాయి కూడా బిల్ ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ లో 1200 కోట్లు వచ్చేని అవి కూడా 6 నెలల నుంచి విడుదల చేస్తలేదు 15వ ఆర్థిక సంఘం నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చేని అవి కూడా సర్పంచ్లకు రిలీజ్ చేస్తలేదు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి 500 కోట్లు వచ్చాయి ఆ డబ్బులు కూడా ఇయల గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా తాను ఇచ్చే పైసలు ఇవ్వడం లేదు ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఇలా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు అంత బిజీ ఉన్నావాను సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా ఇక్కడ అరెస్ట్ అయ్యి మాతో పాటు ఉన్నాడు వాళ్ళని పిలిచి చర్చించేంత సమయం పంచాయతీ రాజ్ మంత్రికో ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు ఎల్బీ స్టేడియం లో ఏం మాట్లాడావు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అనే హక్కు మీకు కల్పిస్తున్నా అన్నావు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యం ఏల్తున్నది ఇగో చూసిన ఆరుల్లా కాంగ్రెస్ రావాలే మార్పు రావాలని ఓట్లేసి గెలిపితే ఇగో గీ తీర్ల మార్పు తెచ్చిండు రేవంతం సారు పల్లెలే పట్టుకొమ్మలు అంటారు కదా గట్ల పల్లెలను పట్టుకొమ్మల లెక్క తీర్చిదిద్దిన సర్పంచ్ అన్నలను ఇట్లా గోసె పెట్టుకొండు కరెక్ట్ కాదని అనవట్టేను గీ ముచ్చట తెలిసిన పబ్లిక్.